సోషల్ మీడియా వేదికగా ఉద్యోగాల పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలాది రామ్ గోపాల్ కోర్మిల్లి రాజకుమార్ అనే ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా వేదికగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వీరిద్దరిపై దేశవ్యాప్తంగా 1351 కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి వద్ద నుండి 60,000 రూపాయల నగదు, 2 కార్లు, 6 బ్యాంక్ పాస్బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్ నందు 20,057 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దేశవ్యాప్తంగా గతంలో 12 కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు నిందితుల గురించి తెలిపారు. లేబర్ కాంట్రాక్టర్గా పనిచేసే రామ్ గోపాల్ సులభంగా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో సోషల్ మీడియాలో ఉద్యోగ ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడ్డారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో నిందితుడు సిమ్ రీటైలర్ కోరిమిల్లి రాజ్కుమార్ ఇతరుల పేరు మీద నర్సింహులను యాక్టివేట్ చేసి రామ్ గోపాల్కు అధిక ధరలకు అమ్మేవాడని తెలిపారు. ఈ సిమ్ కార్డుల ద్వారా రామ్ గోపాల్ మోసాలకు పాల్పడేవాడు అన్నారు. ఇక వేములవాడ పట్టణంలో తిప్పాపురానికి చెందిన అజ్మీరా సునీతను ఉద్యోగం పేరుతో 285,000 రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకుని మోసం చేశారని తెలిపారు. గత ఏప్రిల్ నెలలో సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి దర్యాప్తులో భాగంగా శనివారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మన సిరిసిల్ల జిల్లాలో వెంగవాడ టౌన్లో ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమెకి ఒక జాబ్ ఫ్రాడ్ జరిగింది. ఆ జాబ్ ఫ్రాడ్లో ఆమెకి ఒక మెసేజ్ వచ్చింది, అంటే మీకు ఆశా వర్కర్ లాగా ఏఎన్ఎం లాగా ఒక జాబ్ ఇస్తాము ఆయుష్మాన్ భారత్లో. ఒక లింక్ వచ్చింది, లింక్లో ఆమె ఈమెయిల్లో అతని ఈమెయిల్కి ఒక రిజ్యూమే పంపాలి. ఆ రిజ్యూమే పంపిన తర్వాత ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది. మీకు రిజ్యూమే వచ్చిన తర్వాత ఏం నాకు చెప్పలేదు. దాని తర్వాత ఆమె నుండి ఆల్మోస్ట్ 3 లాక్స్ వరకు ఇతను కలెక్ట్ చేశారు. ఆ 3 లాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాము మన ఆర్ఎస్ఐ జూనియర్తో సహా. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆంధ్ర చేరిన అతను, ఇతని పేరు రామ్ ప్రసాద్ అలయాస్ రాజగోపాల్. ఇతనికి మనం పట్టుకున్నాము, ఇతను వెమ్లవాడలో పట్టుకున్నాము. ఇతను ఫైండ్ అవుట్ చేస్తే ఇతని దగ్గర మనకి ఆల్మోస్ట్ 1.6 లాక్స్ క్యాష్, కొన్ని చెక్ బుక్స్, కొన్ని సిమ్స్, 7 సిమ్స్ దొరికినాయి ఇది క్రైమ్లో వాడుకొని. ఇతను ఏం చేస్తారు అంటే ఇతని పైన అంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇతని పైన 1300 మొత్తం ఇండియాలో 1300 ఎన్సీఆర్పి పిటిషన్స్ ఉన్నాయి. 1300 పిటిషన్స్ అంటే 1300 ఎఫ్ఐఆర్స్ చేయొచ్చు. 1300 విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ నుండి ఇతను డబ్బులు కలెక్ట్ చేశారు. 1300 విక్టిమ్స్ నుండి ఇతను 1.2 కోర్ ఫ్రాడ్ చేయడం ఇతను జరిగింది. దానిలో 65 ఎఫ్ఐఆర్స్ మొత్తం ఇండియా వైడ్, మొత్తం ఢిల్లీలో, అజ్మీర్లో, అంబాలాలో, వేరే వేరే స్టేట్స్లో ఎఫ్ఐఆర్ నమోదు అయినాయి. దాని కాకుండా మన తెలంగాణలో మాత్రమే 257 పిటిషన్స్ ఉన్నాయి ఇతని పైన. ఇప్పుడు మనం ఇతను పట్టుకున్నాము. ఇతని ఎంఓ ఏంటి అంటే ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో యాడ్